భక్తి హీనుని చేతి నుండి చెప్పండి నీతిమంతులను ఆయన కాపాడతాడంట. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి దినాలలో శ్రమ దినాలలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అలాగే ప్రజలందరికీ మహా సంతోషం. ఎవరికి చెప్పండి? ధనవంతులకు కాదు, పేదవారికి సంతోషాన్ని ఆ రోజు దేవుని వర్తమానాన్ని అందించారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆనాడు ఆశ కలిగిన వారు దేవాలయమును విడవకుండా దివారాత్రము కూడా ఈ లోక రక్షకుడు వస్తాడు అని ఆశ కలిగి ఇశ్రాయేలీయుల యొక్క రక్షకుడు త్వరలోనే వస్తాడు అని దేవుని వర్తమానాన్ని నమ్మిన వారందరూ కూడా అక్కడ ఆశ కలిగి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఈ లోకాన్ని పరిపాలించే లోకరక్షకుడిని మేము కనులారా చూడాలయ్యా, చూడకపోతే మేము చేసిన ప్రార్థనలు వ్యర్థమైపోతాయని చెప్పి దేవునికి మొరపెడుతూ ఉండే దేవుడు పరిశుద్ధాత్మ చేత వారికి వాగ్దానం చేశాడు, తప్పకుండా నా రక్షణ నీవు కనులారా చూస్తావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి సుమయ్యనుకు తెలియచేసి దేవుడు అతని చేతుల్లో ఆ రక్షణ ఆనందాన్ని కనులారా చూచి నీ దాసుణ్ణి ఇప్పుడు నీవు పోనిస్తున్నావయ్యా, సమాధానముగా వెళ్ళిపోతానయ్యా, ఇప్పుడు నాకు సమాధానము కలిగిందని చెప్పి దేవునికి సన్నిధిలో నిండు మనస్సుతో ఆ వృద్ధుడు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే చూడండి 36 అక్కడ మరియు ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని ఏడేళ్లు ఆమె పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు యదవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో నేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి ఆమె కూడా కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారి అందరితో ఆయనను గురించి మాటలాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలలియాలోని నజరేతులో ఉన్నాడు యేసు ప్రభు వారు. అంతకుముందు ఎక్కడున్నారు చెప్పండి? ఆయన మరియా గర్భము ధరించినప్పుడు ఆమె నజరేతులో ఉన్నది. ఆ తర్వాత లేఖనముల ప్రకారముగా ఆమె ఎక్కడికి వచ్చింది చెప్పండి? యూదయ బెత్లహేములో యేసు పుడతాడు అని ఆ లేఖనము ప్రవచనం ఉన్నది కనుక ఆమె అక్కడికి వచ్చినప్పుడు, ఎందుకండి అక్కడ లోకా సువార్తలో రాయబడి ఉంది 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఆగస్తు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరును ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వారు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి మరియా ఉండెను కనుక ఆ సంఖ్యలో రాయబడుటకు గలలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లహేము అనబడిన దావీదు ఊరినకు వెళ్ళి దావీదు ఊరిలోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దావీదు ఊరు ఎక్కడ చెప్పండి? బెత్లహేము.
బెతలహేములో యేసు పుడతాడు అనే లేఖనము రాయబడి ఉంది. ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు ఉన్నాయి. కనుకని ఆ లేఖనము నెరవేరాలి అంటే గలలియాలోని ఎక్కడున్నాడు చెప్పండి? యేసు ప్రభువారు ఆమె తల్లి ఎక్కడుంది చెప్పండి? గలలియాలోని నజరేతులో ఉన్నారు. యేసు ప్రభువారు తల్లి నజరేతులో ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్నది. గలలియాలోని నజరేతు అనే పట్టణములో ఆమె ఉన్నప్పుడు ప్రజా సంఖ్య రాయటానికి తీర్మానమైంది. రాజులందరూ కూడా అప్పుడు ప్రజా సంఖ్య రాయాలని, పన్నులు బాగా వసూలు చేయాలని ప్రజల దగ్గర, ఎందుకంటే వారి విలాసాలకు డబ్బులు సాలనప్పుడు ఈ ప్రజలందరినీ కూడా బాధించి డబ్బులు తీసుకుని వారి విలాసాలు అంత విలాసము చేయాలని ప్రజలందరినీ కూడా బాధించడానికి ఆనాడు ప్రజా సంఖ్య రాయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అలాంటి దినాలలో దావీదు పట్టణమందు మరి ఎవరు చెప్పండి? ఆయన యేసేపు, యేసేపు భార్య అయిన మరియా కూడా దావీదు గోత్రికురాలే. ఆమె దావీదు గోత్రికురాలే. అలాగే యోసేపు కూడా దావీదు గోత్రికుడే. కనుకనే వీళ్ళిద్దరూ కూడా అక్కడ గలలియాలోని ఎక్కడున్నారు చెప్పండి? నజరేతులో ఉన్నవారు. వారు స్వగ్రామానికి వచ్చి అక్కడ జనాభా లెక్కలో వారి పేర్లు రాయించుకున్నారు. దేవునికి స్తోత్రము. అలా జనాభా సంఖ్యలో ఆనాటి నుంచే మనము ఈరోజు మన పుట్టినరోజే కానీ, అలాగే మన అగ్రిమెంట్లు కానీ, మన దస్తావేదులు కానీ, ఏది అయినా సరే రాయటం అనేది ఒక డేట్ అనేది వచ్చింది అంటే ఆ రోజు నుంచే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రము. అలాడే ఆ రోజు నుంచి యేసుక్రీస్తు యొక్క జన్మమును, ఆయన జన్మించిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ సృష్టి యావత్తు కూడా మనము డేట్లు లెక్క పెట్టగలుగుతున్నామంటే, ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలని మనం లెక్కించగలుగుతున్నాము అంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన రోజునే ఈ లెక్క రాయబడింది. దేవునికి స్తోత్రము. అల్లెలూయ. కనుక దేవుడు యేసు ప్రభు వారు నజరేతులో నుండి ఆయన తిరిగి యూదయ బెత్లెహేములోనికి వెళ్ళారు. అక్కడ మధ్య మార్గములో, ఎందుకంటే బెత్లెహేములో జన్మించిన తర్వాత 8 రోజులకి మరలా దేవాలయంలోనికి వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ఆయనకు మొక్కుబడులు చెల్లించారు. మొక్కుబడులు చెల్లించినప్పుడు ఆశ కలిగిన వారు, అన్నా అనే ఒక స్త్రీ ప్రవక్తగా ఉన్నది, ఆమె ఎంతగానో భక్తిపరురాలు, 80 సంవత్సరాలు దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో కన్నీటితో ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు ఆమె కనిపెట్టుకుని ప్రార్థన చేస్తుంది. అలాగే సుముయేను అనే ఒక ప్రవక్త, ఆయన కూడా వృద్ధుడు, ఇశ్రాయేల్ రక్షణ కొరకు ఆయన కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాడే వారికి వాగ్దానము దేవుడు చేశాడు, నా రక్షణ మీరు కనులారా చూస్తారు. దేవునికి స్తోత్రము. అలాడే ఈ లోకములో నేను రక్షకుడిగా జన్మిస్తాను, తప్పకుండా నా రక్షణ మీరు కనులారా చూసిన తర్వాతనే మీరు కన్ను మూస్తారు అని దేవుని చేత వారు, పరిశుద్ధాత్మ చేత వారు వాగ్దానం పొందారు. దేవునికి స్తోత్రము. అలాడే కనుక యేసు ప్రభువారు వారిద్దరూ దర్శించిన తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? మరలా తిరిగి నజరేతు అనే ఊరిలోనికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి? అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు, తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు హేరోదు దగ్గరకు వెళ్ళారు. అప్పుడు యేసు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అని హేరోదు దగ్గరకు ఎవరు వెళ్ళారు చెప్పండి? అక్కడ తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులు వెళ్ళి హేరోదును అడిగినప్పుడు హేరోదు కలవరపడ్డాడు, ఎక్కడ జన్మించాడో తెలియదు. కనుక బెత్లెహేములోనే అని అప్పుడు చూడండి, అప్పుడు వారు చెప్తున్నారు, కొద్దిగా అయిపోయింది, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు యెరూషలేములోనికి వచ్చి
రాజుగా పుట్టినవాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి చూచి ఆయనను పూజించవచ్చితిమని ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి చెప్పిరి హేరోదు రాజు హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు ఈ సంగతులు వినినప్పుడు అతడును అతడును అతనితో కూడా అతడితో కూడా యెరూషలేము వారందరూ యెరూషలేము వారందరూ కూడా కలవరపడిరి ఏమయ్యారు చెప్పండి కలవరపడ్డారంట కాబట్టి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులు అందరిని కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యూదయా బెత్లెహేములోని ఎలయనగా యూదయా దేశపు బెత్లెహేమ యూదా ప్రధానులలో ఎంత మాత్రము నీవు అల్పమైన దానవు కావు ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని హేరోదుకు తెలియపరిచారు దేవునికి స్తోత్రము హల్లెలూయా నిజమే రాజా నిజమే అక్కడ ఉన్న జ్ఞానులందరిని పిలిచారు ప్రవక్తలందరిని పిలిచారు ఆనాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారందరిని కూడా పిలిచి వేరే రాజు జన్మించాడా వీరు మాట్లాడుతున్నది మాటల నిజమేనా అని అడిగినప్పుడు నిజమే రాజా లేఖనాల ప్రకారముగా యూదయ బెత్లెహేములో ఖచ్చితంగా యేసు పుడతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ యొక్క విషయము నిజమే తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చి ఉన్నారు అంటే బెత్లెహేములో రాజు పుట్టి ఉన్నాడు అని వారు రూఢిగా తెలియపరిచినప్పుడు రాజు ఎంతగానో కలవరపడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నేను కాక వేరే రాజు ఎవరున్నారు కనుక ఆ రాజు ఎంత క్రూరుడు చెప్పండి ఏ రోజు ఎంతో క్రూరత్వంగా పరిపాలిస్తున్న దినాలలో ప్రజలు దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టారు ఆ బాధలు తట్టుకోలేక ఆ యొక్క భయంకరమైన ఆ క్రూరత్వం వారి నుండి విడుదల కావాలని దేవునికి మొరపెడితే దేవుడు ఆ దినాలలో యేసు ప్రభు రారాజుగా అధికారముతో ఈ భూమి మీదకి సర్వాధికారముతో ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన ఇది మొదలుకుని వృద్ధి క్షేమము సమాధానము నా ప్రజలకు నేను కలగజేస్తాను దావీదు సింహాసనము నీతి న్యాయములతో పరిపాలించే అధికారాన్ని నేను స్థిరపరుస్తాను అని బలవంతులైన వారిని కింద పడవేసి బలహీనులైన వారిని సింహాసన ఆశీనులుగా చేస్తాను ఆకలి కొనిన వారికి ఆహారము పెడతాను అని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఈ లోకంలో మన కొరకు ఆయన వచ్చిన నాటి నుండి కూడా సాతాను యొక్క అధికారాన్ని ఆయన పాదాల కింద త్రొక్కివేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈరోజు మనము చిన్న శ్రమ మనము తట్టుకోలేనంత శ్రమ కాదు తగ్గు మాత్రమే శ్రమలలో మనకు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడు ఈ భూమి మీద సమస్త అధికారం ఆయన కలిగి ఉన్నాడు భూమి మీద కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుసు జ్ఞానులకు జ్ఞానమును వివేకులకు వివేకమును కలగజేస్తున్నాడు ఆయన అధికారము ఈ భూమి మీద అధికారము రాజ్య అధికారము మనకు తోడుగా ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన పరిపాలించే రాజు యుగ యుగములు మనలను పరిపాలించే రాజు కనుక ఈరోజు కూడా ఆయన అధికారాన్ని తెలియకుండానే ఆయన మహిమను మనం అందరం కూడా అనుభవిస్తున్నాం మంచివారు చెడ్డవారు అందరూ అనుభవిస్తున్నాం కానీ ఇంకా గ్రహించలేకపోతున్నాం కనుకని దేవుడు ఏమన్నారు చెప్పండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి నా మహిమకు మీరు దూరమైపోయారు దేవునికి స్తోత్రము
అలా కనుక దేవుని సన్నిధిలో ప్రతి జనములో ఆయనకు నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తున్నాడు. ఈ జనము ఆ జనమని లేదు, ప్రతి జనములో ఆయనకు భయపడుస్తూ నీతిగా నడుచుకునే వారి అందరిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనందరిని కూడా తన ప్రజలుగా చేసుకుని ఈరోజు సత్యాన్ని గ్రహించండి, కనులారా చూడండి, ఆయన నోటి మాటతో మన బాధలు మన శ్రమలను మన వేదనలు తొలిపోయి వాగ్దానాలు మన ముందు ఉంచి ఉన్నాడు. జీవాహారమును నేనే, కానీ మీరు నన్ను చూసి ఉండి కూడా మీరు నన్ను నమ్మటలేదు అంటున్నాడు. ఆయన నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. కనుక లోక రక్షకుడు ఎవరి కొరకు జన్మించాడు చెప్పండి? మన కొరకే జన్మించాడు. ఆయనకి ఇష్టమైన మనుషులారా, మీకు ఈరోజు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన జన్మదినాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకుని సంతోషంగా ఇంకా బలహీనమైన స్థితిలో ఉండే ఇప్పుడే ఆయనతో సమాధానపడి ఆ రక్షణ ఆనందాన్ని మనం అందరం పొందుకోవాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. వందనాలు. ఈ సంఘములోని మీ అందరికీ నా బిడ్డలతో సమానం మీరందరు, మీ అందరికీ నా వందనాలు. నేను మామూలుగా పూజలు పునస్కారాలు చేసేదాన్ని చాలా పూజలు చేశాను. అయ్యప్ప మాలలు వేసుకుని 10 సంవత్సరాలు వెళ్ళాను. యాగాలు వ్రతాలు గుడిగోడు ఉంది మాకు బావాజీపేటలో. అన్నీ ఉన్న మనిషిని నాకు నేను క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ పేషెంట్ని. సరే అది తగ్గింది. తగ్గిన తర్వాత కూడా మళ్ళీ బ్లడ్లో ఏదో మార్పు వచ్చి బ్రతకవని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాయి, డాక్టర్లు చెప్తే బ్రతకవని చెప్పేస్తే మా చుట్టాలు బంధువులు నా మా అన్ని వాటాలు కూడా అందరికీ పిల్లలకి కానీ అందరికి కానీ పనిచేశాను. పనిచేసిందే నేను మామూలుగా మా ఇంట్లో పడుకున్నాను. మా అమ్మ ఇది మేము కండ్రిక వాస్తవ్యులు ఉండి మాది అసలు బావాజీపేట అయితే తర్వాత కండ్రికి వచ్చేస్తాము. వచ్చిన తర్వాత పాంప్లెట్ మా అమ్మాయికి మెడికల్ షాప్ మా అమ్మాయి వాళ్ళది మెడికల్ షాప్లో కూర్చుంటే ఆమెకి అందితే ఆ పాంప్లెట్ ఆమె చదివి నాకు పంపించింది. నేను మంచం మీదే ఉన్నాను, నేను చదివాను. ఒకసారికి 10 సార్లు చదివాను సాక్ష్యాలు అన్నీ ఏంటి అని. అది అంత క్రితము దేవుడు అంటే యేసయ్య. మేము చాలా దైవభక్తులం అండి. మామూలుగా యేసయ్య అంటే దేవుడు అని అనుకున్నాం, కానీ అది నీ బిడ్డల కోసం నా కోసం ఏడవద్దమ్మా, సెలవులో ఉన్నప్పుడు మీ బిడ్డల కోసం ఏడవండి అన్నప్పుడు నేను ఎంతమందినో అడిగాను, ఎందుకు దేవుడు అయినా మన బిడ్డల కోసం ఏడవటం ఏంటి? దానికి నాకు సమాధానం దొరకల. ఈ చర్చికి వచ్చిన తర్వాత దొరికింది. బిడ్డల కోసం ఏడవటం అంటే ఏంటో, దేవుడు ఎందుకు ఆ రోజు ఆ మాట అన్నాడని చాలామందిని నేను అడిగాను. అప్పట్లో సరే అయిపోయింది. నాకు ఈ సమస్య వచ్చినప్పుడు మా అమ్మాయి నాకు పంపించేసరికి మరి నా అమ్మ నీ ఉద్దేశం ఏంటి, వెళ్తావా, దేవుడి సాక్ష్యాలన్నీ చదివావు కదా అని అడిగింది. అడిగితే అమ్మ నాకెందుకో రావాలనిపించింది, నడిపించాడు దేవుడు. అసలు మా వాళ్ళు అందులో నేను బ్రతకనని చెప్పిన తర్వాత మా పిల్లలు నా మాటకి నేను ఏది అడిగితే అది నీకు నీ ఇష్టపూర్తిగా చేసుకోమని నాకు చెప్పారు కదా. అమ్మ చెప్పు, గుడి గురించి ఆలోచించకు, దేని గురించి ఆలోచించకు అని చెప్పేసి అన్నప్పుడు అమ్మ నేను వెళ్తాను, పాంప్లెట్ నాకు చదివిన తర్వాత ఎందుకో చర్చికి వెళ్దామనిపించింది, వెళ్తానమ్మా నేను అన్నాను. అంటే సరే వెళ్ళమ్మా నీ ఇష్టం, గుడి చూసుకునే వాళ్ళం మేమందరం ఉన్నాం కదా, నువ్వేం బాధపడకు వెళ్ళు, నీ మనసు ఎలా అయితే అలా వెళ్ళమన్నారు. సరే 3 రోజులు 4 రోజులు మా వాళ్ళందరితో నేను వెళ్ళిపోతానమ్మా, అన్నీ మీరే చూసుకోవాలని చెప్తే సరే మీ ఇష్టం అమ్మా, నీకు ఎలా ఉంటే అలా చెయ్యన్నారు. సరే నేనేం చేశాను, రోడ్డు మీదకి వచ్చానండి. కొద్దిగా అస్వస్థతతో ఉన్నాను నేను చాలా.
ఉన్నా కూడా మా అబ్బాయిని తీసుకొని రోడ్డు మీదకి వస్తే కృష్ణ పుష్కరాలు జరుగుతున్నాయి. అప్పుడు ఒక్క ఆటో అసలు దారిలో ఆపట్ల, 20-30 ఆటోలు వెళ్ళిపోయినాయి అటు ఇటు వెళ్ళిపోయినాయి. కానీ నున్న సైడు వచ్చే ఒక్కటే ఆపట్ల. సరే ఏంటి దేవుడు అసలు నిలబడలేక మా అబ్బాయి బండి మీద కూడా కూర్చునే స్థితి. అమ్మ బండి ఎక్కువ అనే అన్న కూడా నేను కూర్చోలేనయ్యా, నేను ఏదైనా ఆటోనే మాట్లాడు వెళ్తాను అని చెప్పేసి అన్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో కారు తెలియదండి, చిన్న కారు వచ్చి మా ముందు ఆగింది. ఆగేసరికి మా అబ్బాయి ఏమండి రిక్వెస్ట్ చేశాడు. అయ్యా అదేంటయ్యా, అమ్మగారిని ఎక్కించుకుని వెళ్తాను అని చెప్పేసని ఎక్కించుకున్నారు. ఇక్కడికి వచ్చి అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళమ్మ అన్నారు. నేను డబ్బులు ఇచ్చినా ఆయన తీసుకోవట్లేదు. అదేంటయ్యా అలా, మేము అది పద్ధతి కాదు అని చెప్పి, కాదమ్మా నువ్వు లోపలికి వెళ్ళు ఏం పర్వాలేదు అని చెప్పేసేసని అన్నాడు. నేను లోపలికి వచ్చాను, కూర్చున్నాను, దైవజనులతో నా విషయం చెప్పాను. అమ్మ ఇలా అస్వస్థతగా ఉంది, మరి ఇలాగా నేను నాకు చర్చికి రావాలనిపించింది, నేను వచ్చాను. వస్తే అమ్మ రా, ఆ దేవుడే చూసుకుంటాడు, నీ బాధలన్నీ పోగొడతాడు, నువ్వు నమ్మకము నమ్మి రా అని చెప్పేసేసని చెప్పారు. నన్ను నాకు వారి మాటలతోటి నాకు మనశ్శాంతిగా ఉండి నాకు నేను టైం ప్రకారం గురువారం కూడా వచ్చేదాన్నండి, శనివారం నైట్ వచ్చి ఇక్కడే పడుకునేదాన్ని. అలా వచ్చాను, నాకు ఏమీ లేదు, నేను బ్రతికాను, బ్రతికి మీ అందరితో మాట్లాడుతున్నాను. నాకు చాలా ఆరోగ్యం బాగుపడింది, నాకు బ్లడ్లో బాగా విరోచనంలో రక్తం పడేది. కృష్ణ గ్యాస్ట్రోకి వెళ్తే అసలు వాళ్ళు బ్రతకదనే చెప్పారు డాక్టర్ గారు. చెప్పలేమమ్మా, ఇవి నూటికి ఒకళ్ళకి వస్తుంది ఇది, మరి వాళ్ళు బ్రతికితే చెప్పలేము. నా ప్రభువు నేను నమ్మినందుకు నా ప్రభువు నన్ను బ్రతికిచ్చాడు. ఆ ఒక్క సమస్యే కాదండి, మా పొలాలు జగ్గైపేట దగ్గర చిల్లకంట దిగి లోపలికి వెళ్ళాలి గోపినేని పాలెం అని, అక్కడ ఉన్నాయి, అవి బీడు పడిపోయి ఉన్నాయి, ఎప్పుడో కొన్నాయి. నాకు పొలాలు అవన్నీ తెలియవు కదా, మరి మా వారే వెళ్ళిపోయారు, ఆ పొలాలు అనవసరంగా పోతున్నాయని చెప్పేసి. నేను మా అక్క అంత 12 ఎకరాలు ఉంది అక్కడ ఉంటే సరే, ఎట్లాగా ఈ బీడు 2,000-3,000కి అడుగుతున్నారు అక్కడ గ్రామస్తులు. మనకేమో తెలీదు, బేరాలు పెట్టడం చేయటం ఇవేమి ఏంటా నాయన అని చెల్లకంటిలో దిగాను. అప్పుడే కొంచెం నాకు శక్తి వచ్చింది, శక్తి వచ్చేసరికి ఆ పొలం దగ్గరికి వెళ్ళానయ్యా. సర్వేర్ గారు ఎందుకో పిలిస్తే వెళ్తే చెల్లకంటిలో చర్చ్ ఉందండి, ఆ చర్చి దగ్గర ఆ సిలువను చూసి దండముడు, ప్రభు నేను రాలేనయ్యా, నా వల్ల కాదు, ఇవన్నీ నాకు తెలియదు, నువ్వే నాకు సహాయం చేసి ఇచ్చే తండ్రి, నా పొలాలు అమ్మిపెట్టయ్యా, నాకు ఇంకా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసేసని అనుకుని వెళ్ళానయ్యా. వెళ్ళి అందరితో మాట్లాడాను, వచ్చేసాను, అంత అయిపోయింది. నేను వచ్చేటప్పుడు ఆ విఆర్ఓ గారు ఏం చేశారంటే, అమ్మ ఇదిగో మీ పక్కమటి పొలం ఆయన వచ్చాడు కొంటామంటున్నాడు అన్నాడు. అంటే సరే, ఆ చెల్లకంట ఆయన లారీలు ఉంటే ఆయన లారీలన్నీ అమ్మేసి పొలాలన్నీ కొనుక్కుంటున్నారు. ఆయన్ని పిలిపించారు, పిలిపించి ఏమంటే పాటలాగా పెట్టుకున్నారండి. అసలు అలా జరుగుతుందనికి ఏదన్నా అమ్మాలంటే ఎంత కష్టం, అందులో పొలాలు బేరం లేవు, 7.5కి ఒక పొలము, అదే 8.5 లక్షలకు ఒకటి పొలము, 7.5 లక్షలకి కొద్దిగా అలా పోయింది. పాట పెట్టి పాడుకున్నారు, నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. నా దేవుడా నువ్వు నా ఎందు నున్నావయ్యా, నాకేమీ తెలియని దాన్ని అని చెప్పేసేసని ఎమ్మటే నేను చర్చికి వచ్చేసానండి. ఆ రోజు భజన ఎక్కడ భజన దగ్గరకు వచ్చేసాను. అంత నాకు దేవుడు అంటే అంతటి ఇది వచ్చింది. అదే కాదండి, నా విషయంలో దేవుణ్ణి నేను పూర్తిగా నమ్మేశానండి, అన్నీ వదులుకున్నాను, గుళ్ళు గోపురాలు మా ఇంట్లో ఏ ఒక్క ఇది కూడా లేకుండా ఆ ప్రభువునే నమ్ముకున్నాను. నేను నా పెద్ద కూతురు కూడా అంతే, బాగలేదు ఇంట్లో,
పది పది పదకొండు రోజుల్లో ఏమో ఆంధ్రా హాస్పిటల్లో ఉంచారు ఐసీయూలో ఉంచిన ఆమె బ్రతకదని చెప్పిన ప్రభు నేనేం చేయలేనయ్యా నా వల్ల ఏమో ఉద్దయ్యా నువ్వే ఉన్నావు ఆ బిడ్డలకి తండ్రి లేడయ్యా మరి వారి వారి రక్షణ ఆమె ఆమె లేకపోతే ఆ బిడ్డలు ఏమవుతారని ప్రాధేయపడి అడిగానండి బ్రతికిందండి నా కూతురు బ్రతికిందని సాక్ష్యం కూడా చెప్పించాను ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఆ విషయమే కాదు నాకు అన్ని విధాలుగా ఏ బాధ వచ్చినా ఆయన్ని నమ్ముకుని నాకు నేను ఎప్పుడూ ఆయన స్మరణలోనే ఆయన్నే ఎప్పుడూ వేడుకుంటూ ఉంటాను కొంచెం సమయం దొరికినా ఆ ఇంట్లోంచి బయటికి రాను ఇక ఆయనతోటే ఉంటాను నేను అన్ని విషయాల్లోనూ ఆయనే నాకు తోడు నేను ఒంటరిగా నా ఇల్లు కంచం మంచం అన్ని వస్తువులు అందరికి ఇచ్చేసాను ఆ నగలు కూడా పంచేసా అది చనిపోతానేమో నేను అంతా పనిచేసి నా ఇంట్లో నేను ఇక నా కొడుకులు వచ్చి ఉంటారు నా దగ్గర అదే అయ్యా ఆ దేవుణ్ణికి వందనాలు